హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఆన్ అప్డేట్స్. నేను మీజీ సజ్జల రామకృష్ణ గారు ఈరోజు ప్రెస్ మీట్లో కొన్ని సంచలన విషయాలు చెప్పడం జరిగింది. అదేంటంటే, నెల్లూరు వైఎస్ఆర్సీపీ బేటల బారే విధానంలో ఆయన చెప్పొచ్చింది ఏంటంటే, కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక అధికారంలో ఉన్న పార్టీ ఫోన్ ట్యాంపరింగ్ చేయాల్సిన అంత అవసరం ఏమొచ్చింది. అసలు ఆయన ఏదో చెప్తున్నారు, పార్టీ మీద అసహనం వ్యక్తం చేసి మంత్రి పదవి రాలేదని చెప్పి ఫస్ట్ టర్మ్ చూశాడు, సెకండ్ టర్మ్ చూశాడు, మంత్రి పదవి రాలేదు కాబట్టి అసహనం వ్యక్తం చేయడం జరుగుతుంది తప్ప అంతకుమించి ఏమీ లేదు అంటూ సంచలన వ్యక్తులు చేయడం జరిగింది. ఆయనే కాకుండా శ్రీధర్ రెడ్డి గారి మీదే కాకుండా ఆనం రామనారాయణ రెడ్డి కూడా సజ్జల సంచలన కామెంట్ చేయడం జరిగింది. 151 మంది ఎమ్మెల్యేలు ఉండగా వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేలని ఫోన్ ట్యాంపరింగ్ చేయాల్సిన అంత అవసరం ఏముంది, పార్టీలోకి కొంతమంది వస్తుంటారు పోతుంటారు, అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డే ఇక్కడ ఇంపార్టెంట్, ఆయనే అన్నిటికీ ఆయనే మూలం, కొంతమంది వస్తుంటారు పోతుంటారు, కొత్త నాయకులు వస్తుంటారు, వాళ్ళు తయారు చేసుకుంటుంటాము అంటూ సంచలనం వ్యక్తం చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.